మోస్ట్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. హాయ్ గైజ్, ఇక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి ఎనర్జీ భలే ఉందో, సూపర్ ఉంది. అండ్ వీళ్ళు కూడా మన అందరి ఫేవరెట్ హీరోస్ స్క్రీన్ మీద వేసేసరికి వెరీ వెరీ లవ్లీ ప్రొమోస్. నేను హరోం హరాని డే వన్ నుంచి ఫాలో అవుతున్నాను. షూటింగ్ వల్ల ట్రైలర్ ఒకటి మిస్ అయ్యాను, కానీ సుధీర్ పంపించాడు అండ్ ఐ లవ్డ్ ఇట్. నేను సుధీర్ పిలిచాడని వచ్చాను, కానీ సుధీర్ పిలిచాడన్న దానికన్నా సుధీర్ ఇంత మంచి సినిమా చేస్తున్నాడని ఒక నమ్మకంతో వచ్చాను. సో ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫార్ మన వేణుమాధవ్ సెందిల్ స్టైల్లో మాట్లాడిన సాగర్ గారికి. ఫస్ట్ ఎవరు కాలేజ్ కుర్రాడు సెల్ఫీ దిగుతున్నాడు అనుకున్నాను, కింద కట్ చేస్తే ఈయన డైరెక్టర్ అని తెలిసింది. కానీ ఏమాటగా మాట, ఈయన మాట్లాడే తీరు కన్నా టేకింగ్ తీరు అదిరిపోయింది. సో ఆయన మాటలో నాకు పాయింట్ నచ్చింది. ఆయన ఏమన్నారంటే, నేను ఇక్కడ మాట్లాడినండి, సినిమా మాట్లాడితే జూన్ 14 అన్నారు. సో సూపర్ బాగుంది, వినసొంపుగా ఉంది. ఇకపోతే ప్రొడ్యూసర్ గారు, మీ ధైర్యం గురించి, మీ పద్ధతుల గురించి, మీరు పెట్టిన ఖర్చు గురించి అందరూ మాట్లాడారు. నేను ఒక్కటే చెప్పగలను, నేను నాకు మీ సినిమా గురించి మీ అంత బాగా తెలియదు, కానీ ఒకటి అందరూ గుర్తుపెట్టుకోండి, సినిమా రిలీజ్కి 4-5 రోజులు 10 రోజులు ముందరనే డిస్ట్రిబ్యూటర్కి పిలిచి మరీ పొద్దునే షో వేశారంటే ఎంత ధైర్యం ఉన్న ప్రొడ్యూసర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు వైజాగ్ సురేష్ గారు ఎప్పటి నుంచో తెలుసు, కొంచెం నాకు -3 సైట్ కాబట్టి ఇందాక హాయ్ చెప్పలేకపోయింది, సారీ అండి. బట్ డిస్ట్రిబ్యూటర్స్కి పొద్దునే షో వేశారు, వాళ్ళు పౌరుషంగా నమ్మకంగా ఒక హ్యాపీనెస్ తోటి ఇక్కడ నవ్వుతూ వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారంటే ఎన్నో సటిల్ సాఫ్ట్ విషయాల వెనకాల చాలా జరుగుతూ ఉంటాయి. ఎవరు చూపించరు ఇండస్ట్రీలో, ఎవరు సినిమా డిస్ట్రిబ్యూటర్లు ముందే చూపించరు. చూపించి మరి వాళ్ళని పిలిచి మరీ మర్యాద చేస్తున్నారంటే డిస్ట్రిబ్యూటర్లు ఎంత హ్యాపీగా ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు గమనించాలి. అండ్ ఇకపోతే ఐ లవ్ ద మ్యూజిక్ బ్రో, ట్రైలర్లో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఐ లవ్ ద ఫ్రేమ్స్. విశ్వకి అందరినీ బ్లాక్ చేసేద్దాం బ్లాక్ చేసేద్దాం అంటున్నాడు, మీరు బ్లాక్ అవ్వకుండా అందరితోనే పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. సో గుడ్ లక్ టు ద ఫిల్మ్ ఆన్ జూన్ 14. మీరు అందరూ కుమ్మేయాలి. నాకు బాగా నచ్చింది ఇక్కడ అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి వచ్చారు, అందరూ మామ్ అండ్ డాడ్ని పిలుస్తున్నారు స్టేజ్ మీదకి. నాకు బాగుంది బాగుంది, ఇది వింటాను చాలా బాగుంది, చూడటానికి చాలా బాగుంది, అన్నీ పాజిటివ్గా అనిపిస్తున్నాయి హరో మహారా గురించి. గుడ్ లక్ గైస్, లాట్స్ ఆఫ్ మై లవ్. థ్యాంక్ యూ శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు జూన్ 14 హరోం హరాలో సుబ్రహ్మణ్యంగా మనందరినీ పలకరించబోతున్నా. ఓకే, సారీ, ఒక్క చిన్న మాట మా సుధీర్ గురించి. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ సుధీర్. వన్ ఇంపార్టెంట్ థింగ్, హీ కేర్డ్ అండ్ సపోర్టెడ్ అ లాట్. మేము గూఢచారి చేస్తున్నప్పుడు నా వన్ ఆఫ్ మై కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్ అనుకుంటున్నాను. అండ్ ఆ సినిమాలో యంగ్ అడిశేష్గా వేసింది ఎవరో కాదు, సుధీర్ గారి కొడుకు దర్శన్. అండ్ మీరు నమ్మరు, దర్శన్కి అప్పుడప్పుడే యాక్టింగ్లోకి దిగుతున్నాడు. ఆ టైంలో మాకన్నా ఎక్కువగా కెమెరా పక్కనే నించుని దర్శన్ని కోచ్ చేశారు మా సినిమా కోసం. సో సుధీర్ డెడికేషన్ అటువంటిది. సుధీర్, నువ్వు ఇంత మంచి సినిమా చేసావు అండ్ ఐ హోప్ నీ అంత బాడీ నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. బట్ గుడ్ లక్ మ్యాన్, లవ్ యూ.